నమస్తే సార్. నమస్తే. ఏమైంది? మీరు చెప్పినట్లుగానే పెళ్లి చూపులకు వెళ్ళాం సార్. వాళ్ళకి ఏం అనుమానం రాకుండా పెళ్లికి ఆయన చేసుకుని వచ్చాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. త్వరలోనే మీ కోరిక నెరవేరుతుంది కాబట్టి ఇప్పటికైనా బట్టలు మార్చుకోండి సార్. దాంతో నీ పెళ్లి శోభనం జరగాలి. మన ప్లాన్ అంతా తెలిసి అది ఆత్మహత్య చేసుకోవాలి. దాంతో ఆ దేవాగాడు పిచ్చకి రోడ్డున పడాలి. అప్పుడు నేనే బట్టలు మార్చాలి. పెళ్ళెప్పుడు? అరే కరెంటు పోయింది. ఏంటి ఆలస్యం? ముహూర్తం మించిపోతుంది. అమ్మాయిని పంపించండి. అదే కరెంటు వచ్చేస్తే. ఇంకేం కరెంటు? అవతల ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందట. మాకు కరెంటు తో పనే ఉందండి. అమ్మాయిని పంపిస్తే దొంగదురా మంగదురా. బావగారు ఇదైపోతున్నారు. చెల్లిని పంపించాయి. చీకట్లో సిగ్గెందుకు పద. ఇదిగో 700 వస్తానండి. వాయించింది చాలు. తీసుకుని పైకి వెళ్ళు. బాబు వచ్చింది అడుక్కోడానికి కాదు. ఆయన పెంపుడు కుక్క మీ ఇంటికి వచ్చింది చూసిపోదామని. టామీ గుడ్ మార్నింగ్ సార్. అరే కాలుకేమిటి? అరే మట్టంటుకుంది సార్. మీ బాబా మా బాబు కాలు దూడుస్తున్నాడని ఫీల్ అవుతారు అబ్బాయి. మా బాబు కాలు కింద చెప్పే ఇప్పుడు నీ చెల్లికి మొగుడయ్యాడు. టామీ సార్ నీ పెళ్ళం అదే వాడి చెల్లెలు నాకు మనశ్శాంతి లేకుండా చేసిందిరా. దాన్ని ఏం చేస్తా? పక్కింటూరుతో దానికి రంగు కట్టి రోజు చితకబాది దానికి మనశ్శాంతి లేకుండా చేసేస్తానండి. మరి ఇన్నాళ్ళు బాబుకు ఒంటి మీద బట్టలు లేకుండా చేసింది కదరా, దానికి ఏం చేస్తావు? దానికి ఒంటి మీద బట్టలు లేకుండా చేసేస్తానండి. బాగోదురా, ఆడపిల్ల కదా, కనీసం ఓ తెల్ల చీరన కట్టుకునేట్టు చేసి పొట్టు తెరిపేస్తే చూడడానికి ముచ్చటగా ఉంటుంది. అయితే మన ఫ్లూట్ తీసుకుని నేను పొడుచుకు చచ్చిపోతానండి. ఇప్పుడు కూడా నీ చెల్లెల్ని కోర్టుకు పంపించి సాక్ష్యం చెప్పిస్తావా? ఆడు చెప్పమంటే నా పెళ్ళం ఎందుకు చెబుతుందండి? చెప్పనని నీ పెళ్ళని చేత చెప్పించు. ఏమేవ్ ఓసారి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరు? మీ టామీ పెళ్లి చేసుకుంటానే కడుపు చేసి వదిలేసిన సుశీల. అంటే వాడు చేసుకున్నది నీ చెల్లెని కదా? కాదు, ముసుగేసి పేట్ల మీద కూర్చోబెడితే నా చెల్లెలు అనుకుని తాళి కట్టాడు. కరెంటు తీసి గదిలోకి పంపిస్తే కాపురం చేశాడు. ఏటి నమ్మలేకపోతున్నారా? రే కాశీ ఏంట్రా అయిపో. వస్తున్నాను వస్తున్నాను వస్తున్నానండి. ఏండే ఈయన మా బావగారండి, అది మా చెల్లెండి. ఈడికెట్టిన ముహూర్తానికి వీళ్ళకి పెళ్లి అయిపోయిందండి. మొత్తం ప్లాన్ అంతా పాడు చేసావు కదరా. ఏమంటే రాజనాల్ గారండి, నాదో చిన్న డౌట్ అండి. తమరు చాలా సీనియర్ మోస్ట్ వెళ్ళిన కదండి. ఈడు నిన్న కాక మొన్న వచ్చిన జూరియన్ వెళ్ళండి. మరి ఈడికే ఇన్ని తెలివితేటలుంటే మా యువ సామ్రాట్ యంగ్ హీరోకి ఎన్ని తెలివితేటలుండాలండి? ఆలోచించలే గారు. చూడు బుల్లెలను, హీరో వచ్చి ఇలని మీద పడ్డా, ఇలని వెళ్ళి హీరో మీద పడ్డా, ఇలనికే బొక్క. కావాలంటే రాజనాల్ గారిని అడుగు. అయ్యా ఇప్పుడు ఇది ఫ్యూచర్ ఏంటి? బతికి బట్ట కట్టాడంటావా? బట్ట కట్టడు, బతకా బతకడు. ఎందుకంటే రేపు కోర్టులో చెల్లి సాక్ష్యం చెబుతుంది, జడ్జి గారు ఉరిశిక్ష వేస్తారు, ఉరి తీయడానికి పోలీసులు తీసుకెళ్తారు. ఎలా ప్రయాణం? బాగా జరిగిందా? బాగా జరిగిందిరా. ఎన్ని ఎళ్ళిందిరా చూసి. అన్నయ్య గారు, వదిన గారు ఆరోగ్యం? ఇదిగో అప్పటి నుంచి ఇంతేనమ్మా, ఈ లోకంతో సంబంధం లేదు, జీవోత్సవంలో ఉంటుంది. మందుల రూపంలో ఏ రోజుకి ఆ రోజు దాన్ని ఆయుష్కుంటున్నానంతే. ఎవరెత్తను భలే యాక్ట్ చేసేస్తున్నాడు. యాక్ట్ చేయడం ఏంటి? ఆయన మా నాన్నగారు. అదేలే, మీ అమ్మ క్యారెక్టర్ కూడా భలే సూట్ అయింది, నాచురల్ గా ఉంది. మా బాబు నమ్మేస్తాడు. అమ్మ మంగ, మీ అత్తయ్య నా పెద్ద బెడ్రూమ్ లో తీసుకెళ్ళు. రండి. ఇంకేమిటో విశేషాలు? నీకు ఓ బ్యాడ్ న్యూస్ రా. ఏమిటది? ఇక మీదట నీకు నేను స్నేహితుడినే కాదు. ఏం నాతో కయ్యం పెట్టుకుంటావా? కాదు, వియ్యం పెట్టుకుంటున్నాను. వాట్?
మరి ఇది బ్యాడ్ న్యూస్ అంటావేమిట్రా? కట్టుకోవాలి కదరా. అదా సంగతి. మరి అసలు ఇంతకీ మావాడు ఒప్పుకున్నాడా? ఒప్పుకోవడం ఏమిటి? మీ రవిని మా మంగని మీ రవి గ్యాప్ లేకుండా ప్రేమించుకుంటున్నారు. మా వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? మా మంగ దగ్గర నుంచి. అడుగు, హీరో వచ్చాడుగా, అడుగు. ఏమిటది? అదే అల్లుడు, మా మంగ నువ్వు లవ్ ఆడుకుంటున్నావు కదా, ఆ సంగతి చెప్తున్నా. వాట్? నేను మీ మంగని లవ్ చేస్తున్నా? చిచి, అవద్దండి డాడీ. అల్లుడు, ఇదేమిటి సడన్ గా ఇలా ప్లేట్ ఫిరాయించావు? ప్లేటు ఫిరాయించలేదు, స్పూను ఫిరాయించలేదు. అసలు మీ మంగ అంటేనే నాకు ఒళ్ళు మంట. కమిట్ చేయించడం ఏంటి? అదే పెళ్లికి మనం ప్రేమించుకున్న విషయం చెప్పి. మనం ప్రేమించుకున్నాం? పంచభూతాల సాక్షిగా మనం ప్రేమించుకోలేదు. పంచభూతాలా? వాళ్ళెవరు? వేటూరి, బాలు, చిత్ర, రాజు, కోటి. వాళ్ళెవరు? ఇదిగో నిజంగా అమెరికా నుంచి వచ్చినట్టుగా యాక్ట్ చేస్తావేంటి? యాక్ట్ చేయడం ఏంటమ్మా? వాడు నిజంగానే అమెరికా నుంచి వచ్చాడు. నువ్వు అమెరికా నుంచి వచ్చావా? అవును. చూడు, నువ్వు మరీ ఓవర్ యాక్ట్ చేయకు, నీ డబ్బులు నీకు ఇస్తాడు. రే, మీ అమ్మాయికి ఏమైనా నీలాగ స్క్రూలుదా? అబ్బే, నిన్ను ఎప్పుడు చూడలేదు కదా, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. చూడమ్మా, చక్రవర్తిని మన రవి తండ్రి అమెరికా నుంచి వచ్చాడు. పోరిన పిచ్చి తండ్రోయ్, ఎంత పిచ్చిగా నమ్మేస్తున్నావురా? ఇతను రవి వర్మ కాదు, అతను ఇతని బాబు కాదు, ఇతను పెద్ద దొంగ. ఆ విషయం నీకు తెలిస్తే మా పెళ్లికి ఒప్పుకోవని ఇతను రవి వర్మలా నాటుకోడుతున్నాడు. నాటుకోవడమేటమ్మా? అతను రవి వర్మే. పోరిన బాబోయ్, కాదురా బాబు, కావాలంటే ఇతని చెల్లి తీసుకొచ్చి చెప్పిస్తాను. ఓసినా పిచ్చి తల్లిహోయ్, నిజంగానే నీకు స్కూల్ ఉదయిందా ఏమిటే? అతని చెల్లి ఎక్కడ ఉంది? మెంటల్ హాస్పిటల్లో ఉంది. డాడీ, ఈ పిచ్చి వాళ్ళ దగ్గర ఉంటే మనకి పిచ్చి ఎక్కుతుంది. పదండి. మంచిది, డాక్టర్ని పిలిపించా. రే అమెరికా, ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. అయ్యా భయ్యా, ఎవడో పిచ్చి నాన్న సూట్ కేసు వదిలేసి వెళ్ళిపోతున్నాడు. అడు వదిలేస్తే మనం ఎందుకు వదలాలి? ఏళ్ళు వేసుకొచ్చే. ఓకే, ఈ దొంగ సచ్చినోడు ఎవడు? ఆడి చావు ఈడు కొట్టేస్తున్నాడు. అరే, డ్రెస్ సెటప్ చేసావే, ఇదిగో సూట్ కేసు కొట్టుకొచ్చేసా. కొట్టుకొచ్చేసావా? అంటే దొంగతనం చేసావా? అలా తడితే ఎత్తారండి. దున్న పోతులాగున్నావు, దొంగతనం చేయడానికి సిగ్గులేదు. సడన్ గా రివర్స్ గేరేసాడు గురు. నోర్మై ఎవడ్రా నీ గురు? మర్యాదగా బ్రీఫ్ కేసు ఎక్కడ నుంచి తెచ్చావు అక్కడ పెట్టే. అది కాదు, ఇప్పుడు పెడతావా పోలీసులను పిలవమంటావా? సీరియస్? కామెడీయా? సీరియస్ గానే చెప్తున్నాను. అయితే పెట్టేసి వస్తాను. అదేం పోయింది? ఈడెవడో మంచి దొంగలాగా ఉన్నాడు. అమ్మో పెళ్తదేమో, గుట్టి చేతులు అలా ఊపుకుంటూ వచ్చేస్తాం. పెట్టేదిరా? పెట్టేదే. అవునా? కార్ లో పెట్టి. ఏంటి గురు, ఈ మధ్య డ్రెస్ తో పాటు డైలాగులు కూడా మార్చేస్తావా? డైలాగులు మార్చడం ఏంట్రా? లేకపోతే అండి, ముందేమో తెమ్మన్నావు, తెమ్మన్నావు తెస్తే ఎక్కడికి తెచ్చి అక్కడ పెట్టేమన్నావు, పెట్టేమన్నావు కదా పెట్టేస్తే పెట్టేదంటున్నావు. పిచ్చోళ్ళ పిచ్చివాడేంటి, పెట్టేట్రా. నేనట్రాను, కావాల్సిన వెళ్ళి తెచ్చుకో. అలాగే ఉన్నావు? అవును, నువ్వు కూడా నాలాగే ఉన్నావు. నువ్వెవరివి? నా పేరు దేవా. దేవా అంటే లిఫ్ట్ దగ్గర రెస్టారెంట్ లో నువ్వు ఫైట్ చేసింది నేనే. కానీ నువ్వు? రవి వర్మ, అమెరికా నుంచి వచ్చాను. వారిని నువ్వేనా? నన్ను నువ్వు అనుకుని అల్లుడు గారు రండి అంటూ
మా మంగనాన్న నాకు మందు పోసాడు. అంటే మంగనే లాగా ఎత్తి చేసుకుంటుంది మనమే. అదే సంగతి. అది సరే, ఆ సింగపూర్ ఏటి మొన్నేమో నా మీదకి ఫైటింగ్ వచ్చాడు, ఇవాళేమో బాంబు పెట్టి చంపేయాలనుకున్నాడు. ఏం చేశావు? వాడి మేనకోడల ఊహ నేను ప్రేమించుకున్నావు, వీడేమో నన్ను అడ్డు తొలగించి ఊహని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. ఓరిడప్ప, అదే కథ. అయితే అంటున్నాడు దగ్గరికి వెళ్ళి నేను నువ్వు కాదని చెప్పాలి. వద్దు, నేను నువ్వు కాదని వాడికి తెలిస్తే నన్ను చంపేస్తాడు. చెప్పకపోతే నన్ను తగులుకుంటాడే. తగులుకున్నా కూడా నీకు ఫైటింగ్స్ అవి వచ్చు కాబట్టి వాడికి బుద్ధి చెప్పగలవు. నన్ను తగులుకుంటేనే నేను రిస్క్ లో పడతాను. పడితే పడు, నాకేటి. నీకు ఉంది, నేను నువ్వు కాదని మంగ ఫాదర్ కి తెలిసిందనుకో, మంగని నీకిచ్చి చచ్చినా పెళ్లి చేయడు. అది కరెక్టే. అయితే ఏం చేద్దాం? మనం కొన్నాళ్ల పాటు ఇలా 2-in-1 యాక్ట్ చేస్తే నాలా చలామణి అయిపోయి నువ్వు మంగం చేసుకోవచ్చు, నీలా చలామణి అయిపోయి నేను ఊహం చేసుకోవచ్చు. ఈ రిస్క్ ఏదో బానే ఉందే. చాలా బాగుంటుంది. అయితే విషయం అర్జెంట్ గా మన హీరోయిన్ చెప్పాలి, లేకపోతే నీది నన్ను నాది నిన్ను తగులుకుని మనల్ని రిస్క్ లో పెట్టేస్తారు. అవును నిజమే, అప్పుడప్పుడు నువ్వు అనుకుని మంగ నా వెనక పడుతుంది. పడుతుంది కదా అని కమిట్ అయిపోతామో, రాపు లేచిపోద్ది. నేనెందుకు అలా చేస్తాను? అయితే పద. హలో బ్రదర్, జస్ట్ మినిట్, నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టేటి. రేపు ఓ ఇంటికి నాలా నువ్వు వెళ్ళి తను తీసుకురావాలి. నీలా నేనే వెళ్ళడం ఎందుకు? నువ్వే వెళ్ళొచ్చుగా. ఆ సింగపూర్ నాడు ఓ ఇంట్లోనే ఉంటాడు, నేను వెళ్ళాననుకో రిస్క్ లో పడతాను, అదే నువ్వు వెళ్ళావు అనుకో వాడు రిస్క్ లో పడతాడు. అయితే నీ ఓన్ నేను కొట్టుకొచ్చేస్తాను, నా మంగని నువ్వు పట్టుకొచ్చేయి అన్నట్టు. ఎక్కడ రావాలి? నెహ్రూ పార్క్ దగ్గర ఉన్న సవేరా హోటల్ తీసుకొచ్చి. సరే.